ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి మీ ఇంట్లోకి ఈ యొక్క ప్రార్థన టీవీఆర్ ద్వారా రావడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి, కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, కలిసి సహవాసం చేయడానికి, కలిసి యేసు ప్రభు యొక్క బిడ్డలముగా ఒకరినొకరు చూసి సంతోషించడానికి, కలిసి ఆయన పరిచర్య చేయడానికి, ఆయన ప్రేమించడానికి, మనందరం కూడా ఆయన పోలికలు ఉన్న మిమ్మల్ని నేను ఇలాగా ఒకరినొకరు ప్రేమించి ప్రభు యొక్క ప్రేమను, దేవుని ప్రేమను మనం ఒకరిని చూపుకోవడానికి ప్రభు భాగ్యం ఇచ్చినారు. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ఉదయకాలం 8 గంటలకు లేస్తున్నారు. నా యొక్క సలహా ఏంటంటే 5కు లేస్తే చాలా మంచిది. ప్రార్థన చేసుకోవడానికి, పాట పాడడానికి, వాక్యం చదవడానికి ఎంతో వీలుంటుంది. దేవుడు అలా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. మీరు కూడా అలా చేస్తే మంచిని ఆశపడుతున్నాను. ఆ రీతినే ప్రతి ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరు కలిగి ఉండండి, దేవునితో గంట సేపు అయినా. అలాగనే గంట సేపు లేకపోయినా కనీసం 10 నిమిషాలైనా, అర్ధగంట అయినా, ముక్కాల గంట అయినా, గంట, రెండున్నర గంట, రోజుకు గంటన్నర, 2 గంటల, 2.5 గంటల సేపు మన దేవునికి దశమం ఇవ్వాలి. అలాగే మనం ఇద్దాం, దేవుని దీవెన పొందుదాం. ఆ రీతిని మనము గమనించినట్లయితే ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా కలిగి ఉంటే చాలా మంచిది. పొద్దున్న సాయంకాలము కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం, మందిరానికి అన్ని కూటాలు క్రమంగా వెళ్ళడం అనేది మనం చేసినట్లయితే ఎంతో మంచిదని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవుని సన్నిధానములో మనందరము కూడా అలాగ వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ ఆరోగ్యం ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆరోగ్యానికి 7 సూత్రాలు ఉన్నాయి. 1, గాలి ధర్మం. చక్కగా గాలి, ఫ్రెష్ గాలి ఉదయకాలం లేచిన వెంటనే బయటకు వచ్చి చక్కని గాలిని చక్కగా కడుపుండా పీల్చుకోవడం ద్వారా ఆక్సిజన్ ప్రతి ఒక్క కణానికి అందితే, ప్రతి కణం బ్రతుకుతే శరీరం అంతా కూడా ఆరోగ్యంగా సజీవంగా ఉంటుంది. ఏ కణమైతే చచ్చిపోతుందో అక్కడ రోగం ఉంటుంది. కనుక అనేక కోట్ల కణముల కలయికనే మన శరీరం. అదను బట్టి దీనికి సరిగిపోయినంత ఆక్సిజన్ మనకు అందాలి అంటే ఉదయకాలం లేచి బయటకు వచ్చి దేవుని కసంలో అలా గాలి బాగా కడుపు నిండా పీల్చుకుంటే మంచి, నీకు సరిపోవలసిన గాలి అందుతుంది. కడుపు నిండా పీల్చుకోవాలి. అలాగా 1-7 సార్లు అలాగా బాగా కడుపున పీల్చుకున్న వదులి, తర్వాత మళ్ళీ 7 సార్లు స్పీడ్గా వదలడం. ఈ రీతిగా మనము గాలి ఎంతగా పీల్చుకుంటే అంత మంచి గాలి ధర్మం. తర్వాత మనం గమనించినట్లయితే 2, మనము నీటి ధర్మం. నీటి ధర్మం అనేటువంటిది పడి గడుపున 2 లేక 2.5-3 లీటర్లు, ఈ చల్లకాలం అయితే 1.5 లీటర్ 2 లీటర్ తాగొచ్చు. దినమంతా కలిసి 2.5 దాదాపు 4.5 లీటర్ అవుతుంది. ఉదయకాలం పడి గడుపున 2.5 దినమంతా 2 లీటర్ 4.5 సరిపోతుంది. కనుక అలాగా నీటి ధర్మాన్ని పాటించాలి. తర్వాత 3 ఏంటంటే వ్యాయామ ధర్మం. ఏదైనా సరే ఒక చిన్న వ్యాయామం చేయడం అనేది మంచిది. 4 ఆహార ధర్మం. ఆహార నియమాలు పాటిస్తే చాలా మంచిది. నేను ఉదయకాలంలో మొలకలు తీసుకుంటాను, మధ్యాహ్నంలో ఉడికేసిన అన్నం, సాయంకాలం 7 లోపలనే ఈ యొక్క పండ్లు, ఏదో ఒకటి పండ్లు తీసుకుంటాను. అలాగ తీసుకోవడం ద్వారా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. తర్వాత 5 విసర్జక ధర్మం. 6 విశ్రాంతి ధర్మం. విశ్రాంతి ధర్మం అంటే భోజనానికి కనీసం 4 లేక 5 గంటలు. 7:30 నుంచి 8:30 లోపల నువ్వు టిఫిన్ చేస్తే 12 నుంచి 1:30 లోపల 9:30, 10:30, 11:30, 12:30 లేక 5 గంటలు నిడిది ఉంటుంది. నువ్వు 1:30 గంట భోంచేసినట్లయితే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు 6 గంటలు మళ్ళీ నీకు చక్కని ఆ యొక్క మధ్యలో గ్యాప్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. మధ్యలో టీలు కానీ, మధ్యలో పండ్లు కానీ, మధ్యలో కానీ ఏదైనా ఇచ్చినా, బిస్కెట్ కంటే కానీ ఏది తీసుకోవద్దు. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నమే తినాలి. అప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మనము ఉదయకాలం తినింటాం ఆహారం, 2 గంటలు బాగా జీర్ణమై చక్కగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు మళ్ళీ మధ్యలో వేసినట్లయితే అది జీర్ణమవుతున్నప్పుడే మళ్ళీ ఇంకోటి వేస్తున్నాయి. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చిన, మన ఇంట్లో 2 తర్వాత 1 అరపడి బియ్యం వేసినాం, బంధువులు 3 వచ్చినారు ఉన్నట్టుండి, తర్వాత ఆ ఉడికే బియ్యంలోని మళ్ళీ బియ్యం కదా, అప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఆ బియ్యం 2 చెడిపోతాయి. అందును బట్టి ఏరే సెరవులు మళ్ళీ ప్రత్యేకంగా మనం వండుతాం. అలాగే మనకు లోపల జీర్ణమవుతుంటుంది. అప్పుడు మళ్ళీ నువ్వు కొత్త ఆహారం వేస్తే అది ఇది కలిసి సరిగా అక్కడే మనకు భయంకరమైన అనారోగ్యాలు వచ్చేది.
అందును బట్టి ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎవరు ఏమిచ్చినా తినకోకుండా మళ్ళీ మధ్యాహ్నం వరకు, అప్పుడు మంచిగా ఆకలి అవుతుంది, జీర్ణమై ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, మంచి ఆకలి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వట్టిన తర్వాత 6 గంటల తర్వాత కానీ 7 లోపల అప్పుడు మళ్ళీ తీసుకుంటే మధ్యలో ఏది కూడా టీ కానీ కాఫీ కానీ ఏది కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. టీ కాఫీ అనేటువంటిది ఎంత తీసుకోకుండా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. ఊరగాయ అలాగనే మసాలాలు, మాంసాహారాలు ఇవన్నీ తగ్గించి పూర్తిగా తింటే కూడా చాలా మంచిది. అందును బట్టి విశ్రాంతి ఉండాలి. ఇప్పుడు సాయంకాలం 7 లోపల నువ్వు తిన్నావంటే మళ్ళీ తిరిగి మళ్ళీ 8:30కి నువ్వు తిన్నట్లయితే దాదాపు 11:30 గంటలు నీకు రెస్ట్ ఉంటుంది. ఈ అవయవాలకు మంచిగా ఆరోగ్యం ఉంటుంది, ఇంకా అది క్లీన్ చేసుకుంటుంది. ఇంకా నీవు ఏ మాత్ర వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వయసులో కూడా నాకు టీబీ కానీ, తర్వాత షుగర్ కానీ, బీపీ కానీ, లో బీపీ కానీ, హై బీపీ కానీ, లేకపోతే ఈ లోకంలో హై బీపీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ ఏది లేదు. పిల్లల మాదిరి ఆరోగ్యం ఉంటుంది, చిన్నపిల్లల మాదిరి ఆకలి ఉంటుంది, చిన్నపిల్లల మాదిరి నిద్ర వస్తాయి, ఎలాంటిది ఏమి సమస్య లేదు. అలాగ దేవుడు ఎందుకు ఆరోగ్యం ఇచ్చినాడు అంటే విశ్రాంతి క్రమం, విశ్రాంతి ధర్మం కరెక్ట్గా అని పాటిస్తాను, భోజన యొక్క ఈ ధర్మాలు 7 ధర్మాలు కూడా కరెక్ట్ పాటించిన ద్వారా అలాగ దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగే 7వదిగా ఆలోచన ధర్మం. కనుక మన ఆలోచనే మన మనకు ఆరోగ్యం. కనుక ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు, మంచి ఆలోచనలు చేయాలి. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అని ఎప్పుడు మనం ఇలాగ ఆలోచించకూడదు. చెడ్డవాడైన తండ్రి తన పిల్లలకు మంచి ఈవులు అయ్యని ఎరుగుతే, అలాగే మంచి తండ్రి అయినటువంటి దేవుడు మనకు మంచి చేయడా, తప్పక దానికి మించి నాకు మంచి చేస్తాడు కదా అనేటువంటిది. చెడ్డవాడైన తండ్రి తన పిల్లలకు మంచి చేయనెరిగితే మంచివాడైన తండ్రి నాకు ఇంకా మంచి చేయడా, మించి చేస్తాడు కదా అనేటువంటి ఆలోచన, పాజిటివ్ ఆలోచన ఉండాలి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలికి న్యాయం చేస్తే, మరి న్యాయవంతుడైన నా తండ్రి తప్పక నాకు న్యాయం చేస్తాడు కదా అనే పాజిటివ్ ఆలోచన ఉండాలి. అంత మాత్రమే కాదు, తన తండ్రి తన పిల్లను ప్రేమిస్తాడు. ఈ రక్షింపబడని రక్షించబడిన పాపినే దేవుడు ప్రేమిస్తే రక్షించబడిన తన భక్తులను మించి ప్రేమిస్తాడు కదా అనే నెగిటివ్ యొక్క పాజిటివ్ ఆలోచన ఉండాలి. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏమవుతుందో, ఏమవుతుందో అని చెప్పి దేని గురించి మీరు చింతించకండి. చింతిస్తే అనేక రోగాలు, చింతిస్తే అనేకమైన బాధలు వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని మర్చిపోవాలి. మనిషిలో తప్పులు పట్టడానికి ఎప్పుడు వెతకొద్దు. మనిషి మట్టివాడు, పాపి గనక. ఈ మట్టివాని దగ్గర ఏముండదు, మట్టి ఉంటుంది, దిద్దే కొద్ది మట్టి ఉంటుంది. అలాగే మనిషిలో చూసే కొద్ది బలహీనతలు బయలుపడబడతాయి. అందుకే ప్రభు అన్నాడు హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్ష్యమగు మేఘమలి మనల్ని ఆవరించి ఉండగా విశ్వాసనకర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపే చూడండి. యేసునే తలంచని 3వ వచనంలో 3:1 యేసునే, యేసు మీదనే లక్ష్యం ఉంచండి. ఈ మనం కలిగి ఉంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. కనుక నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది. కనుక ఈ ఆరోగ్యానికి 7 ధర్మాలు ఇవి తప్పకుండా మనం పాటించినట్లయితే మంచి ఆరోగ్యం ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. 1 గాలి ధర్మం, 2 నీటి ధర్మం, 3 వ్యాయధర్మం, 4 ఆహార ధర్మం, 5 విసర్జక ధర్మం, 6 విశ్రాంతి ధర్మం, 7 ఆలోచన ధర్మం. ఈ ధర్మాలు పాటించిన వానికి ఎప్పుడు కీడు ఉండదు, అధర్మం జరగదు. ప్రియులారా, తప్పకుండా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతివారు కూడా చక్కని ఆరోగ్యంతో ఉంటేనే మనం ఆత్మీయంగా ప్రార్థన చేసుకోగలుగుతాం, వాక్యం చదువుతాం, దేవుని పని చేయగలుగుతాం, మందిరానికి వెళ్తాం, వాక్యం తర్వాత వాక్యం చదువుకోవడానికి ఓపిక ఉంటుంది, ప్రార్థన చేయడానికి ఓపిక ఉంటుంది. ఇప్పుడు కూడా నేను నిల్లుమోకాలు వేస్తాను, ఇప్పుడు కూడా నిల్లుమోకాల మీద ప్రార్థన చేస్తాను. మరి ఎందుకు ఆ విధంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చినా అంటే, ఆరోగ్యం బాగుంది కనుక ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎక్కువ సేవ చేయగలుగుతున్నాం. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మా సంఘములు 3 ఆరాధనలు ఉంటాయి. 3 ఆరాధనల్లో 6 గంటలకే స్టార్ట్ అవుతుంది, తర్వాత 8:30 ఉంటుంది, తర్వాత 10 గంటలు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 12 గంటల వరకు ఉంటుంది, 12:30 తిరిగి సాయంకాలం ఆరాధన స్టార్ట్ అవుతుంది, 7 నుంచి మళ్ళీ 9 వరకు ఉంటుంది. ఈ కూటాలంటే అందరితో మళ్ళీ మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం, ఇన్ని కూటాలు వాక్యం చెప్పిన అలసిపోకున్నాను ఏ వయసులో కూడా అంటే కారణం ఏంటి? కనుక ఆరోగ్యం బాగుంటేనే మనం ఆత్మీయంగా కూడా అన్ని పనులు చేయగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశము బైబిల్. పోయిన వారం మనము మనిషి ఎందుకు పుట్టినాడు, పుట్టడం అనే యొక్క కారణం ఏంటి, నేను ఎందుకు ఇక్కడ పుట్టినాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను. మానవులమైన మనం పుట్టింది ఎవరి వలన పుట్టినాం? దేవుని వలన పుట్టినాం. ఎందుకోసం పుట్టినాం? దేవుని కొరకు పుట్టినాం.
ఎందుకున్నాం ఇక్కడ? దేవుని కొరకు, మనుషుల కొరకు. అలాగనే ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఉన్నంత వరకు మనం చేయాల్సిన పనులు ఏంటో మనం పోయిన జీవిత ఉద్దేశంలో పోయిన వారం అని తెలుసుకున్నాం. ఈ వారంలో బైబిల్ యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుంటాం. బైబిల్ యొక్క గొప్పతనం తెలుసుకుందామా? దేవుని వాక్యంలో నుండి మనము దేవుని సన్నిధిలో మన జీవితంలో ఎవరెవరు మనపై అధికారం చెలాయిస్తారో ఒకసారి చెప్పండి. మన జీవితంలో మనపై అధికారం చెలాయించేది ఎవరు? ఒకటి, మన తల్లిదండ్రులు మన మీద అధికారం చెలాయిస్తారు. అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయులు, విద్యార్థుల మీద ఉపాధ్యాయులు అధికారం చెలాయిస్తారు. వర్కర్స్ మీద ఓనరు అధికారం చెలాయిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అధికారులు కానీ, ఈ లోకంలో కొంతకాలం వాళ్ళ అధికారం ఉంటుంది, మన మీద అధికారం చెలాయిస్తారు. కానీ వారిలో కూడా తప్పులు ఉంటాయి. కానీ దేవుడు ఏ తప్పు చేయడు. తల్లిదండ్రుల్లో తప్పులు ఉంటాయి, అధికారులు తప్పులు ఉంటాయి, ఉపాధ్యాయులు తప్పులు ఉంటాయి. కానీ మనము నమ్మిన దేవునిలో ఏ తప్పులు లేవు. అటువంటి దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక వాక్యము వాక్యాధికారం కింద ఉంటే మనకు చాలా మంచి అన్న విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న అన్ని అధికారాలు తాత్కాలికమే. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల అధికారం కింద ఉంటే మనకు కొంతవరకు మంచిదే. తల్లిదండ్రుల అధికారం కింద ఉంటే పిల్లలకు మంచిది, ఉపాధ్యాయుల అధికారం కింద ఉంటే విద్యార్థులకు మంచిది, ఓనర్ అధికారం కింద ఉంటే వర్కర్కు మంచిది. అయితే దేవుని వాక్య అధికారం కింద ఉంటే అన్ని వేళలా, అన్ని కాలములలో, అన్ని సమయములలో మంచిది. బాల్య వయసులో కానీ, యవన కాలములో కానీ, నడి వయసులో కానీ, వృద్ధాప్యములో కానీ, అన్ని కాలములలో దేవుని వాక్యాధికారం కింద ఉంటే మనకు చాలా మంచి జరుగుతుందన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం అధికారముతో కూడినది. కనుక దేవుని వాక్యం అధికారం కలిగింది ఆయన అధికారం కింద. దేవుడు అధికారం కలిగిన వాడు కనుక ఆయన అధికారం కింద అన్నీ చేసిన వాడు, ఈ సర్వలోకమును సృష్టించిన వాడు, మానవులకు గాలి నీరు వెలుతురు రాత్రింబవల్లు, మానవునికి కావలసిన భార్య భర్త పిల్లలు కుటుంబము రక్షణ సంఘం సహవాసం పరలోకము అన్నీ ఇచ్చేది ఆయనే గనక, ఆ వాక్యమే దేవుడు గనక వాక్యాధికారం కింద ఉంటే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందో, దేవుడు చేయమన్నది చేయడం, దేవుడు చేయొద్దన్నది చేయకుండా ఉంటే అది అధికారం కింద ఉండడం. కనుక దేవుడు హెచ్చాలి, నేను తగ్గాలి, ఆయన అధికారం కింద నేను ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటే చాలా మంచిది. ఒకటి, మనము వాక్యాధికారం కింద ఉంటే చాలా మంచిది. ఒకటి. రెండవది, పరిశుద్ధ గ్రంథములో లేఖనం ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 5:18 దేవుని వాక్యములో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5:18 లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. 5:18, ఆకాశమును భూమి గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు అనగా వాక్యమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ దేవుని వాక్యము నెరవేరేంత వరకు దాంట్లో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా చెప్పగలుగుతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యము ఎటువంటిది అని మనం చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి భద్రత కలిగినది. దేవుని వాక్యము సంపూర్ణమైన భద్రత. ఆకాశమునకు భూమికి భద్రత లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యమునకు భద్రత ఉందన్న విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం భద్రత కలిగినది. ఈ భూమి మీద బ్యాంకులో ఉన్న డబ్బుకు ఒకవేళ భద్రత లేకపోవచ్చు, మనుషులకు మంత్రులకు భద్రత లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యమునకు భద్రత ఉన్నదన్న విషయం గమనించాలి. అది గతించిపోయేది కాదు. మనుషుల మాటలు, మనుషుల తలంపులు గతించిపోతాయి, కానీ వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అందుకే మన విశ్వాసం ఎప్పుడు దేవుని వాక్యం మీద ఉండాలి అన్న విషయం గమనించాలి. మనుషులు గతించిపోతారు, డబ్బులు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎన్నడూ గతించదు. భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎన్నడూ గతించదు. గనక ఎన్నడూ గతించని దేవుని వాక్యం మీదనే మనము మనసు పెట్టాలి. భద్రత, దేవుని వాక్యం మనకు భద్రత ఉన్నది అన్న విషయాన్ని మనం ఉంచాలి. గతించిపోయినటువంటి, ఎన్నడూ గతించిపోని భద్రత కలిగినటువంటి వాక్యం మీద మనము విశ్వాసం ఉంచాలి, మనసు పెట్టి బ్రతకాలని మనవి చేస్తున్నాను. మూడవది, 119:60 దేవుని వాక్యం ఎటువంటిది అని చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము సత్యమైనదని ఉంటుంది. దేవునికి మహిమ గలను గాక. కొన్నిసార్లు మనుషులు చెప్పినవి, వార్తాపత్రికలు చెప్పినవి, టీవీ చెప్పినవి నిజమని తలస్తాము, కానీ అవి సత్యం కాకపోవచ్చు. అయితే దేవుని వాక్యం సత్యమైనది. అందుకే మన విశ్వాసం దేవుని వాక్యం మీద ఉంచాలి.
మనుషులు చెప్పే మాటలు సత్యమైనవి కావు, టీవీలు చెప్పే మాటలు సత్యమైనవి కావు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మాటలైనా మనుషుల మాటలకు సత్యం లేకపోవచ్చు, వార్తాపత్రిక సత్యం లేకపోవచ్చు, టీవీలో వచ్చే వార్తలకు సత్యం లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము సత్యమైనది, నిత్యమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా సత్యమైన దేవుని వాక్యం మీదనే మన మనసు ఉంచాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా, దేవుని వాక్యం సత్యమైనది. ఒకటి, దేవుని వాక్యం అధికారం కలిగినది. రెండవది, దేవుని వాక్యం భద్రత కలిగినది. మూడవది, దేవుని వాక్యం నిత్యమైనది. నిత్యమైనది దేవుని వాక్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము సత్యమైనది. అన్నీ లోకంలో వార్తాపత్రిక మనుషులు టీవీలో సత్య వార్తలు రాకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు సత్యమే చెప్తుంది. కనుక సత్యమైన వాక్యం మీదనే మన విశ్వాసం ఉంచాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12 మనం గమనించినట్లయితే, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది, ప్రజల జీవితాలు మారుస్తుంది, దేవుని వాక్యం విడుదల కలగజేస్తుంది, మన తల్లిదండ్రులు చేయలేని పని, ఉపాధ్యాయులు చేయలేని పని దేవుని వాక్యం చేస్తుందని, ప్రతి దినము దేవుని వాక్యం మనం చదివి ఇతరుల జీవితాలను మార్చడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి దేవుని వాక్యము నిత్యం మనం చదువుతూ ఈ వాక్యాన్ని ఇతరులకు చెప్తుంటే వాళ్ళు కూడా మారిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది, విడుదల కలగజేస్తుంది. జీవితాల తల్లిండ్రులు తల్లిండ్రులు పిల్లలు మార్చుకోలేరు, భర్త భార్య మార్చలేరు, భార్య భర్తను మార్చుకోలేదు, అత్త కోడలు కోడలు అత్త మార్చుకోలేరు, ఈ భూమి మీద ఎవరు ఒకరినొకరు మార్చుకోలేరు. కానీ మనల్ని మార్చగలిగినది దేవుని వాక్యం. మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుతుంది. వాక్యానికి సజీవం ఉంది, వాక్యానికి బలం ఉంది, జీవితాలు మార్చే బలం ఉంది. వాక్యానికి సంపూర్ణమైన సజీవత్వం ఉంది. దేవునికి స్తోత్రం. ఒక విత్తనానికి జీవం ఉంది. ఒక మనుషులు చేసిన విత్తనము చేతబట్టుకొని, దేవుడు చేసిన విత్తనం చేతబట్టుకొని రెండు భూములు వేస్తే మనుషులు చేసిన విత్తనములో మొలక రాదు, దేవుడు చేసిన విత్తనముకు మొలక వస్తుంది. కనుక ప్రియులారా, దాంట్లో జీవం ఉంది. కనుక దేవుని వాక్యమునకు జీవం ఉంది. జీవితాలు మార్చగలిగిన జీవం, జీవితాలు మార్చగలిగిన బలం, జీవితాలు మార్చడానికి విడుదలనిచ్చే శక్తి ఆ వాక్యానికి ఉంది. కనుక ఇటువంటి వాక్యాన్ని మనం నిత్యం చదవాలి, ఇటువంటి వాక్యాన్ని నిత్యం మనం బోధించాలి. విన్నవారు జీవితాలు మారుతాయి, చదివిన వాక్యం మన జీవితాలు కూడా మారుతాయి. ఈ వాక్యమును ఎందు ఆనందిస్తూ, ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటే, నీటి ఒడ్డున ఒక చెట్టు నాటబడితే ఏ విధంగా ఉంటుందో అలాగే మన జీవితాలు ఉంటాయన్న సంగతి మనం గమనించాలి. కనుక ప్రియులారా, మనమందరం కూడా దేవుని వాక్యము నాకు మన ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ లోకంలో ఎన్ని పేపర్ చదవడానికి సమయం ఉంటుంది, ఏరే వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యం చదవడానికి మనకు సమయం ఉండదు. కనుక దేవుని వాక్యమును మనం సెలవుబెట్టైనా చదవాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యం కంట్రోల్ చేయాలి, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గైకొంటూ ఉంటే మనం ఎంతో దీవించబడతాము. గనక నీవు నేను మనమందరము మనము దేవుని వాక్యం చదవాలి. భక్తుడైన బక్సింగ్ గారు దేవుని వాక్యం 14 గంటలు చదివేవాడట. 14 గంటలు వాక్యం చదివేవాడు. మరి మనము కనీసం 4 గంటలను చదవగలిగినామా? 1 గంటను చదవగలిగినామా? ఒక ఆయన రోజు 70 అధ్యాయాలు చదువుతానంట. మరి దేవుని స్థలంలో నీవు నేను కూడా, దేవుని వాక్యమే దేవుడు గనక దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే వాక్యం చదవాలి. దేవుని వాక్యం తెలుసు చదవడం ద్వారా బాగా 3 విషయాలు మనకు తెలుస్తాయి. 1, దేవుని గొప్పతనం మనకు తెలుస్తుంది. 2, మనమెంత బలహీనలు మనకు తెలుస్తుంది. 3, సాతాను ఎంత మోసగాడో మనకు తెలుస్తుంది. కనుక బలహీనులమైన మనం దేవుని మీద ఆధారపడడానికి, మోసగాని చేతులు పడుకోకుండా నిజ సత్యదేవునిలో మనం ఉండడానికి ఎక్కువ వీలవుతుంది. కనుక మనం దేవుని వాక్యం చదువుదాం. మరి దేవుని వాక్యం చదువుకుండా చేయడానికి సాతాను 3 మోసాలు చేస్తాడు. ఏమిటి ఆ 3 మోసాలంటే? 1, ఆదికాండం 3:1 1-4 మనం చూసినట్లయితే, ఆదాములను మోసం చేయడానికి సాతాను ఇక్కడ ఒక పన్నాగం చేసినాడు. ఏంటి? దేవుని మాటపై అనుమానం కలిగజేసినాడు. పండు తిను దినమున మీరు చస్తారని దేవుడు అంటే మీరు సావనే సావరు అని సాతాను అన్నాడు. గమనించాలి, ఈ రోజులలో కూడా దేవుని వాక్యంపై అనుమానం కలిగించే విధంగా
సాతాను మనుషులను మోసం చేస్తాడు, దేవుని వాక్యం మీద అనుమానం కలగజేస్తాడు. ఇది మనుషులు రాసిందే కదా, ఏమి దేవుడు చెప్పినాడా ఏమి అనేటువంటి అనేక అనుమానాలు మనకు కలుగు. సాతానుడు ఇది అవునా ఇది నిజమా, పండు తింటే మీరు చస్తారా, కానే కాదు చావనే సావరు, ఈ విధంగా పాపం చేస్తే మీరు చస్తారా, సావనే సావరు, ఎన్ని పాపాలు చేసినట్టు బతకలే, నువ్వేం పాపం చేసినమైతే సినిమా పెద్ద పాపమా, అది ఒక పాపమా ఇదొక పాపం అని చెప్పి మనల్ని చాలా విషయాల్లో వాడు మోసం చేస్తాడు. కనుక దేవుని వాక్యం మీద అనుమానం కలిగేసి మనల్ని మోసపుచ్చుతాడు. ఒకటి ఆదామవలను వాడు అట్లే మోసపుచ్చినాడు, జీవము కలిగిన సత్యవాక్యమైన దేవుని యొక్క మాట మీద అనుమానం కలగజేసి ఇది నిజమా తింటే సాగు చేస్తానన్నా సావనే సావరు. చూడండి ఆ దేవుని వాక్యం మీద అనుమానం కలిగజేసి మొదటి మనుషులను వాడు మోసం చేసినాడు. కనుక ఒకటి సాతానుడు దేవుని వాక్యం మీద అనుమానం కలగజేస్తాడు. రెండవది మనం చూసినట్లయితే తెస్తులనికలకు రాసిన 2:9-12 మనం చూసినట్లయితే ఇక్కడ సాతాను ఏంటి మోసం చేస్తున్నా అంటే అద్భుతాలు సూచక్రియలు చేసి సత్యాన్ని నమ్మే బదులు అసత్యాన్ని నమ్మే విధంగా వాడు చేస్తాడు. ఈ ప్రస్తుత దినాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది, అద్భుతాలు చూసి మనుషులు మోసపోతున్నారు. ఆడిపోతే స్వస్థత జరుగుతుందంట, ఈడిపోతే ప్రవచనం చెప్తారంట, ఆడిపోతే వరాలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర, ఈలపోతే ఏదో మా గురించి చెప్తారంట అని దేవుని వాక్యం నమ్మే బదులు సూచక్రియలు అద్భుతాలు ప్రవచనాలు స్వస్థతల మీద పడి ఎగబడిపోతున్నారు. అలాగ సాతాను మోసం చేస్తాడు. దేవుని వాక్యమును వాడు ఎలా మోసాజ్ చేస్తాడంటే దేవుని వాక్యం చదవనీయకుండా, దేవుని వాక్యమును ఎక్కువ గ్రహించుకోకుండా, ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు స్వస్థతల మీద పడి దేవుని సన్నిధిని వాక్యము లేకుండా చేసి అక్కడ మోసం చేస్తాడు. కనుక దేవుని వాక్యమును జాగ్రత్తగా చదవండి, వాని మోసములు మనం పడిపోకుండా ఉంటామని మనవి చేస్తున్నాం. రెండవది అద్భుతాలు సూచక్రియలు చేసి చూపించి అక్కడికి పంపించి వాడు అలాగా మనల్ని మోసం చేస్తాడు. రెండవది. మూడవది ఏం చేస్తాడంటే లూకాసు వార్త 18:9-14 మనం గమనించినట్లయితే మనం రక్షణ పొందకుండా సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తాడంటే మనం ఇతరుల కన్నా బాగానే ఉన్నాం ఏం పర్వాలేదు అని ఆత్మీయ గర్వాన్ని మనలో తీసుకొని వస్తాడు. ఇతరుల కంటే బాగున్నావయ్యా, ఎవరు చెప్పినారు నీకు, వాళ్ళకంటే నువ్వు బాగానే ఉండవు, గుడిబేటల కంటే నువ్వే బయట బాగున్నావు, బాప్తిని తీసుకునే కంటే నువ్వే బాగున్నావు, ఏం బాప్తిని తీసుకోవాలి, వాక్యం చదివేళ్ళ కంటే నువ్వే బాగున్నావు, వాళ్ళని మోసం చేస్తాను నువ్వు మోసం వాపద్దం కూడా ఆడవు, వాళ్ళు చెప్పిన టానికి రారు నువ్వు చెప్పిన టానికనే వస్తావు, అసలు నీకు నాకు ఎంత తేడా ఉంది. కనుక చాలా తేడా ఉంది. కనుక ఏనుకు దోమకి ఎంత ఉందో నీవు ఏమి లే, దేవుని మందిరానికి వెళ్ళకపోయినా బాగుండవని చెప్పి అలాగ సాతాను మోసం చే ఇతరుల కంటే నీవే బాగుండావు అని మనం మోసం చేస్తాడు. ప్రియులారా ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇతరులు పోల్చుకుంటే వాళ్ళకు వాళ్ళకంటే మనం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో మనమంతా కూడా పాపులమే, మనమంతా కూడా పాపులం. రక్షణ పొందుటకు నేను పాపిని నువ్వు గ్రహించాలి, అలా గ్రహించకుండా చేస్తాడు. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు మాకంటే పాపం చేస్తారు, వాళ్ళు ఎక్కువ వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దేవుడు కాదు వాళ్ళ కులం వేరు. ఇలాగా సాతానుడు గలిబిలి చేసి ఒక వ్యక్తిని ప్రభు దగ్గర రానికుండా చేస్తాడు. కనుక ఈ మూడు మోసాలు చేస్తాడు. ఒకటి వాక్యం మీదనే అనుమానం కలగజేస్తాడు, రెండవది స్వస్థతలు సూచికరని చెప్పేసి అక్కడ మోసం చేస్తాడు, మూడవది మనుషులను చూపిస్తాడు ఎవరుండాన్ని ఇవ్వలే, అందరికంటే నువ్వు బాగానే ఉండవు కనుక నీకేం తక్కువ ఉంది అని చెప్పి మనుషులను పోల్చుకొని వాళ్ళకంటే నువ్వు బాగుండవని రక్షణ పొందకుండా చేసి మానవులమైన మనం పాపులమైన సంగతి గ్రహించుకుండా చేస్తాడు. కనుక అలా మోసం చేస్తాడు. కనుక వాని మోసంలో పడిపోకుండా మనందరం జాగ్రత్తగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధానంలో ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం, బైబిల్ గురించిన గొప్పతనము మీకు తెలియజేసినాను. ఒకటి దేవుని వాక్యం అధికారం కలిగినది. కనుక ఈ వాక్య అధికారం కింద ఉంటే మనకు మన పిల్లలకు మన కుటుంబానికి మన సంఘానికి ఎంతైనా మంచిది, సేవకు మంచిది. రెండవది వాక్యము సత్యమైనది, వాక్యము సత్యమైనది. కనుక సత్యమైన వాక్యం మీద నేను మనసు పెట్టాలి, కానీ అసత్య వార్తలు ఎక్కువ చూసుకుంటా, ఎక్కువ దాంతోనే పొద్దుపోకుంటా, తర్వాత రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడేం జరుగుతున్నాయి, ఇక్కడేం వాళ్ళు ఏమనుకోండి ఏమి లేవనుకో చెప్పి ఎక్కువసేపు సెల్లులో అసత్య వార్తలు వింటా ఉంటే నువ్వు సత్యవాక్యం ఎక్కువ చదవలేవు. చాలామంది రాజకీయాల బాగు గురించి బాగా మాట్లాడతారు, కానీ బైబిల్ గురించి ఏం మాట్లాడరు. బైబిల్ వాళ్ళు ఉండలేదు, రాజకీయాల లోపల దండిగా ఉన్నాయి ఎక్కువ వింటున్నాడు. కనుక దేవుని వాక్యం చదువు, ఆడియో బైబిల్ పెట్టుకొని చదువు విను, ఎంతో నీకు మేలు కలుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. సత్యమైన వాక్యం
తర్వాత మూడవది అది నిత్యమైన వాక్యం, భద్రపరిచే వాక్యం. నాలుగవది సజీవమైనది, బలము గలది, విడుదల గలది చేసే వాక్యం. ఇటువంటి వాక్యాన్ని సాతాను మూడు విధాల మోసం చేస్తాడు. ఒకటి, వాక్యం మీదని అనుమానం కలిగి ఆదామవులకు వాక్యం మీదని అనుమానం కలగజేసినాడు. కనుక సాతానుడు ఇంకా స్వస్థతల మీద, సూచక్రియల మీద, అక్కడ పొరం ఇక్కడ చెప్తున్నారని చెప్పి మనల్ని వాక్యం చదవనీయకుండా మనుషుల మీద ఆధారపడి చేసి మోసం చేస్తాడు. మూడవది, వాళ్ళకంటే నువ్వు బాగా ఉండవని మనుషులను చూపించి మనల్ని మోసం చేస్తాడు. కనుక ఎవరి వైపు చూడొద్దు, విశ్వాసనకర్త అయినా ఆయన వైపు చూడు, ఆయనే తలంచు, ఆయన మీదనే లక్ష్యం ఉంచు. అప్పుడు నువ్వు విశ్వాసములు వర్ధిలుతావు, వాక్యం మీద ఆధారపడి జీవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఓ దేవా, నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ సన్నిధానములు కూడి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈరోజు అంశము నాయన పరిశుద్ధ గ్రంథం బైబిల్ గురించిన గొప్పతనాన్ని గురించి, బైబిల్ యొక్క గొప్పతనం, బైబిల్ అధికారం కలిగినదని, బైబిలు నాయన నిత్యమైనది, భద్రత కలిగినదని, బైబిలు సత్యమైనదని, బైబిలు సజీవమైనదని, బలము కలిగినదని, విడుదల కలిగజేస్తుందని, అట్టి జీవమగలిగినటువంటి దేవుని వాక్యాన్ని చదవనీయకుండా సాతనుడు అనుమానం కలగజేస్తాడు. దేవుని వాక్యం మీద అనుమానం కలగజేస్తాడు. స్వస్థతలు సూచక్రియలని చెప్పేసి అలాగా అనుమానం కలగ అక్కడ కూడా మోసం చేస్తాడు. తర్వాత మనుషులను చూపించి వాళ్ళకంటే నువ్వు పర్వాలేదని చెప్పేసి అలాగ మోసం చేస్తాడు. దేవుని వాక్యం కెళ్ళి చూస్తే మేము ఎంత పాపులమో, ఎంత బలహీనులమో మాకు తెలుస్తుంది. సాతను ఎంత మోసం చేస్తాడో మాకు తెలుస్తుంది. కనుక నీ బిడ్డలమైన మేమందరం మోసపోకుండా, తండ్రి ఆదామవులు మోసపోయినాడు మోసపోకుండా, స్వస్థతలని చెప్పి మోసపోకుండా, అద్భుతాలను మోసపోకుండా, ప్రభువా మేమందరం కూడా మనుషులను చూసి మేము మోసపోకుండా, వాడు మోసపుచ్చుతాడు గనక వాని మోసములో పడిపోకుండా మేమందరం వాక్య ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించమని, ఇక్కడున్న బిడ్డలందరికీ నాయన పాపికి రక్షణ, రోగి స్వస్థత, బలహీన బలము, నిర్జీవ జీవనం, తండ్రి రక్షించబడిన వారి సత్యంలో మరింత ఎదుగుదల పొందడానికి సహాయం చేయమని, ప్రతి కుటుంబం దేవుని వాక్యం ఎక్కువ చదవడానికి, దేవుని వాక్యం ఎక్కువ వినడానికి, దేవుని వాక్యం ఎక్కువ గైకనడానికి సహాయం చేయమని యేసునామను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వచ్చే వారం ఇదే సమయానికి దేవుని వాక్యం వినండి. అంతవరకు దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బిడి ఎంటీహెచ్, పాస్టర్ ఎన్ షాలేం రాజ్కుమార్ గారు, బిటిహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.